మొన్న మా ఎలక్షన్ జరిగింది. సో పోటీ అంటే రెండు పక్కలు ఉంటుంది, ఒకరిద్దరు పోటీ చేశారు. దాంట్లో ఇటు పక్క వెళ్ళి మాకు ఓట్లేని అని అడిగారు, అటు పక్క వెళ్ళి మాకు ఓట్లేని అడిగారు. కాకపోతే జనాలందరూ కలిసి దే డిసైడెడ్ ఓకే పలాని వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటే, మా ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని మా అన్న ఎన్నుకున్నారు. అక్కడితే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కాకపోతే అంతకుముందు కూడా ఎవరు ఎవరు ఎవరికి హాని పడం, ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. కాకపోతే ఒక వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేసి ప్రతిసారి అతను మానసికంగాను దీనికని ఏదో ఒకటి ఇబ్బంది పెడదామని అంటూనే ఉన్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు, నాన్నగారు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఎలక్షన్ అయింది, రిజల్ట్ వచ్చింది. వాళ్ళు మాకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా వయసుకి సంబంధం లేకుండా బూతులు తిట్టి పెద్ద పెద్దగా చేసి, అది మీరందరూ చూసిందే. వాళ్ళు ఎందుకు చేశారని ఆలోచిస్తూ ఉంటే నాన్న ఒకటే అన్నారు, పాపం అతనికి హయ్యర్ పర్పస్ లేదురా నాన్న లైఫ్లో, వదిలే పాపం అన్నారు. సో కరెక్టే కదా అనిపించింది. నేను తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తే, ఆయన గురించి పర్టికులర్గా, అతని చుట్టూరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అతని చుట్టూరు హయ్యర్ పర్పస్ కోసం జనాల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. కాకపోతే ఆయనకు మాత్రం ఏది లేకుండా ఉండిపోయారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మై ఫ్రెండ్స్, మనకి హయ్యర్ పర్పస్ లేకపోతే జీవితం చాలా బ్యాడ్గా ఉంటుంది.